అఖిలాండేశ్వరీ కుసుమాంబా అభయము సంగవే జగదాంబా. కుసుమహర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీ కుసుమహరనాథ మాతాప్రభువులకు నా హృదయపూర్వక ప్రేమాంజలులు సమర్పిస్తూ హరనాథ భక్తకోటికి నా ప్రణామములు తెలియజేస్తున్నాను. జయ హరనాథ జయ, కుసుమకుమారి జయ. ఈరోజు ప్రార్థనకు ముందు కొన్ని ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విషయాలను చర్చించుకుందాం. మనమందరం ఈ సాంసారిక కష్టసుఖాలలో పడి నలిగిపోతున్నాం. ఇది మహాసముద్రము, దాట శక్యం కానిది అని పెద్దలందరూ చెప్పింది. ఈ మహాసముద్రంలో మునుగుతూ తేలుతూ ఊపిరి ఆడగా కొట్టుకుంటున్నాం. మునిగినప్పుడు ఆహాకారాలు చేస్తూ కాళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని పైకి లేవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క రవ్వ పైకి తేలి తల పూర్తిగా పైకి వచ్చి శ్వాస ఆడేటప్పటికీ అమ్మయ్యా బ్రతికాను నేను కాగా ఇంత సముద్రాన్ని జయించాను అని తల ఎగురవేస్తున్నాం. కానీ ఆ వెంటనే మునిగిపోయే సంగతి ఆలోచించుకోవడం లేదు. ఆ కష్టకాలాలలో ఎంత హీనస్థితికి దిగిపోతున్నామో జ్ఞాపకం చేసుకుంటే కష్టానికి కష్టానికి మధ్య ఉన్న వెలితిలో ఎంత వివేకం కలుగుతుందో చూడండి. సుఖమనేది మరొకటి ఏమీ కాదు, కష్టానికి కష్టానికి మధ్య ఉన్న వెలితి అని శ్రీ హరనాథ ప్రభువు చెప్తున్నారు. కష్టకాలంలో ఆ నిస్సహాయ స్థితిలో భగవానుడు తప్పకుండా జ్ఞాపకం వస్తాడు. ప్రభో నన్ను రక్షించు అని ఎలాగూ ప్రార్థిస్తాం. కానీ దానివలన ఆ జగత్ప్రభువు మనను శాశ్వతంగా చేపట్టినట్టు, మనం ఆ భగవానుని ప్రేమ పాత్రులమైనట్టు ఎంచుకోకూడదు. అది కేవలం తాత్కాలిక అవసరార్థం చేసే స్మరణ, అప్పటి ముప్పు గడపటానికి మాత్రమే. మళ్ళా మునిగినప్పుడే ఆ ప్రార్థన. అతడు ఆపద్రక్షకుడవడం వలన రక్షించటం సహజమే. కానీ సర్వకాల సర్వావస్థలలోనూ ఆ జగత్ప్రభువును దృష్టిలో ఉంచుకొని ఆ నామ సంకీర్తనం చేస్తూ అతని సాంకేతిక నామాక్షరాలను ఏకాంతంగా ఉచ్చరించి ఆహ్వానించుకుంటూ ఉంటే ఆ ముప్పులో ఉన్న దుఃఖం కనబడదు. ఆ విధంగా తేలినప్పుడు ఆ అహంకారం పుట్టదు. అట్టివానికి ఆ మహాదుఖంలో కూడా సుఖం కనబడుతుంది. అతడు సుఖ దుఃఖాతీత స్థితికి పోతాడు. ప్రపంచంలోని ఏ భయం కూడా వాడిని బెదిరింపలేకపోతుంది. ఆ ప్రభువు వైపుకు దృష్టిని మరల్చిన కొద్దీ ఎంత నీచావస్థలో ఉన్నవానికి కూడా ఎక్కడా లేని దిలాసా వస్తుంది. నిరాశలో ఉన్నవానికి జీవితాశ పుట్టుక వస్తుంది. నిస్సారం అని పేరు పెట్టబడిన సంసారం సారవంతమవుతుంది. బంధమూలం అయిన ప్రపంచం స్వేచ్ఛా నివాసం అవుతుంది. నాకు ప్రభుహరనాథుని అండ ఉన్నది అనే ధైర్యం కలుగుతుంది. ఆ కుసుమహరనామం జపించిన కొద్దీ లోకమోహ పాశాలన్నీ వదుళ్ళైపోతాయి. హృదయాకాశంలో లెక్కలేనన్ని ఆశాజ్యోతులు వెలుగుతాయి. ఇది వరదాకా అడుగు ముందు వెయ్యడానికి వశం కాని ఆపత్తులు కష్టాలు ప్రక్కప్రక్కలకు తప్పుకుంటూ మన జీవిత రథం ముందుకు సాగటానికి దారినిస్తాయి. ఆ నామజపం వలన మన నేత్రాలలో నుండి, మన ముఖబింబం నుండి చక్కని ప్రశాంతం బయటకు వచ్చి అంధకారావృతమైన మన జీవన మార్గంలో ఒక టార్చ్ లైట్గా పనిచేస్తుంది. ఆ హరనాథ ప్రభువు తన వివిధ ప్రదేశాలలో ఉన్న భక్తులకు వ్రాసిన దివ్య లేఖలను పదే పదే చదువుకుంటూ ఉండాలి. వానిలోని ప్రతి పంక్తి ప్రతి వాక్యం కలతబారిన హృదయాలకు శాంతిని సమకూర్చే సజీవ మిత్రులు. సత్సంగానికి ప్రస్తుతం ఆ లేఖావళిని మించిన సాధనం కనబడదు. ఆ గ్రంథమును మన నిత్య సంఘంగా భావించుకొని వెంట ఉంచుకోవాలి. ఆ హరనాథమూర్తిని గూర్చిన ధ్యానం వలన ఇరుకుగా ఉన్న హృదయాలు విశాలమవుతాయి, తేలిక పడతాయి. లోక ప్రజలను లోకాన్ని మించిన ఉన్నత స్థితిలో ఉండి అక్కడ లోక చిత్రాలను చూచి వినోదిస్తున్న అనుభవం కలుగుతుంది. భగవన్నామంలో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి, సర్వసిద్ధులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన పరిశుద్ధ ప్రేమ ప్రాప్తిస్తుంది. ఇది అనుభవసిద్ధమైన సిద్ధాంతం. నేటి మనలాంటి దుర్బల వ్యక్తులకు ఆధారంగా నిలపడానికి అవతరించిన వాడు శ్రీ హరనాథ భగవానుడు. ఆ మహాప్రభునిదే ఆ కుసుమహర సాంకేతిక నామాక్షరాలు. విడవకుండా ఆ కుసుమహర నామం జపించడం వలన మానవ జీవి మహదానంద పదవికి పోయి
హాయిగా ఆ భగవత్ప్రేమలో ఓలలాడుతూ ఉంటాడు. ఇది నిస్సంశయం. కుసుమహర నామ జపం వలన లభించని ఆధ్యాత్మిక ఔన్నత్యం ఏమీ లేదు. మహామహా తపస్సారులకు కూడా లభించని ఫలితాలు అనుభవంలోనికి వస్తాయి. ప్రభు హరనాథమూర్తి వాతావరణం అంతటా తన అప్రాకృత దివ్య శరీరంతో నిండిపోయి తన సహస్ర హస్తాలతో పతతిత జీవులకు ఆశ్రయమివ్వడానికి, ఆశ్వాసించడానికి, చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన సాధన బహుస్వల్పం. ఒక్క నామజపం కంటే మనం చేయవలసిన సాధన మరేమీయూ లేదు. ఒక్క రవ్వ తెరిపి చేసుకొని ఆ ప్రేమనిధిని మనస్సులోనికి ప్రవేశపెట్టుకోవటమే మనం చేయవలసిన సాధన. జాయ్ కుసుమహర. ఈరోజు ప్రార్థన. ప్రభూ, నా కుసుమహర, నేటి కలిపాప దగ్ధులైన మానవ కోటి హృదయాలలో కారుణ్యరసం పుట్టించడానికి, అధోముఖాలైన దృష్టులను ఊర్ధ్వముఖం చేయడానికి దైవాసిత్వం కనపరిచి భక్తి ప్రేమలను జనింపచేయడానికి దీనాతి దీనమైన నీ ముఖ సందర్శనమే చాలును కదా. ఇప్పటికి నేను దర్శించిన దేవీ దేవతామూర్తులలో ఏ ముఖం కూడా నా ఎడల ఇంత సానుభూతిని చూపుతూ నా క్షేమం కోసం పొందే పరితాపంతో ఇంత ధైన్యభావం కనపరిచిన ముఖమే లేదు. నీ ముఖం చూస్తే చాలు బాబా, గండశిలలు కరిగిపోతాయి. ఆనాడు ఆ వనమాలి తన వేణుగానం చేత శిలలు ద్రవింపచేశాడట, మ్రోడైన వృక్షాలను చిగురింపచేశాడట, గోపగోపీగణాన్ని మైమరపించాడట. కానీ నేటి ఈ హరనాథ అవతారంలో ఏమీ ఎరుగని పసిబిడ్డలా నీ దీనాతి దీన ముఖం చూపి లక్షలాది ప్రజలను ఆకర్షిస్తున్నావు. నీ మూర్తిని అందులో విశేషించి నీ ముఖాన్ని ఎదురుగా పెట్టుకొని కళ్ళారా కొద్ది క్షణాలు చూస్తేనే చాలు, హృదయం దవిస్తుంది, కన్నులు చెమ్మగిల్లుతాయి, నిన్ను దగ్గరకు తీసుకో బుద్ధి కలుగుతుంది. చూచిన కొద్దీ నీవు పెదవులను కదిలించి నన్నేదో ప్రార్థిస్తూ బతిమాలుకుంటూ నా సాంగత్యం అభిలషిస్తూ ఉన్నట్లు కనబడుతుంది. నా రత్నం నాకు దొరికింది, నాకిక నిర్భయం, నాకిక ఏ కోరిక లేదు అనే ఆత్మసంతృప్తి కలుగుతుంది. నాకేం కావాలి తండ్రి, నా భావజగత్తే బృందావనం. ఆ బృందావనంలోని కుసుమకుంజంలో నివసిస్తూ నా మానస కుసుమహరుడు నేత్రోత్సవంగా దర్శనం ఇస్తున్నాడు. నా జీవితం ధన్య జీవితం. ఎక్కడో ఆ వంగదేశంలోని సోనాముఖిలో కుసుమకుంజులో నివసించే ఆ దీనదయాళ్ ప్రభువు నా భావోపవనంలోని కుసుమకుంజ నివాసి అయినాడు. నా ప్రేమరాశి రా తండ్రి, నీ నిత్య నూతన క్రీడలతో నన్ను పరవశుణ్ణి చేయి. జాయ్ బోలో శ్రీ కుసుమహరనాథ్కు జాయ్. భావోపవన కుసుమ కుంజ నివాసీకి జాయ్. కుసుమహరా.